లవ్ గురు. సింపుల్ గా చెప్పాలంటే ఈ మూవీ ప్రూఫ్ ఆఫ్ రబనే బనాది జోడీ మూవీ అనొచ్చు. రబనే బనాది జోడీ ప్లాట్, ఈ మూవీ ప్లాట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, బట్ ఎగ్జిక్యూషన్ లో లవ్ గురు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యింది. మూవీ చూసాక నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మూవీ ప్లాట్ కోసం మాట్లాడాలంటే, అరవింద్ అక్క విజయ్ ఆంటోని తన లేట్ 30s లో మలేషియాలో సింగిల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఇంట్లో ప్రెషర్ వల్ల ఇండియాకు వచ్చి మృణాలిని పెళ్లి చేసుకుంటాడు. కానీ మృణాలిని సెల్ఫిష్ రీజన్స్ తో కేవలం తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ని భరించలేక తన లైఫ్ టైం అంబిషన్ అయిన హీరోయిన్ అవ్వడం కోసమే విజయ్ ఆంటోనీని పెళ్లి చేసుకుంటుంది. ఇది తెలిసిన అరవింద్ ఏం చేశాడు, ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేశాడు, లాస్ట్ కి ఏమైంది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ స్టార్ట్ అవడంతోనే స్టోరీలోకి వెళ్తుంది. అరవింద్ ఒక లైఫ్ స్టైల్ ని, పెళ్లి మీద తనకున్న ఒపీనియన్ ని పోర్ట్రే చేశారు. అలానే మృణాల్ ని తన లైఫ్ లో ఉన్న అంబిషన్స్ ని, ఎలా అయినా హీరోయిన్ అవ్వాలనే సీన్స్ ని బానే ప్రొజెక్ట్ చేశారు. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఇలాంటి కాన్సెప్ట్ మీద చాలా మూవీస్ వచ్చేసాయి. లవ్ గురు మూవీ కూడా సేమ్ ట్రెండ్ లోనే వెళ్తుంది. ఫస్ట్ 15 minutes కొంచెం స్లో అండ్ బోరింగ్ వేలో ఉంటుంది, బట్ మ్యారేజ్ అయ్యాక మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీటీవీ గణేష్ అండ్ యోగిబాబు కామెడీ అక్కడక్కడ బానే ఉంటాయి. అరవింద్ అండ్ మృణాలిని మధ్య వచ్చే సీన్స్ కొంతవరకు రిఫ్రెషింగ్ గా ఉంటాయి ఇన్ ద ఫస్ట్ హాఫ్. మూవీ చూస్తున్నంతసేపు మనకి రబనే బనాడి జోడీ అండ్ రాజారాణి అండ్ బాడీ గార్డ్ లాంటి మూవీస్ గుర్తొస్తూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం లైట్ హార్టెడ్ వేలో పాసిబుల్ గా వెళ్తుంది. ఇంకా మూవీకి మెయిన్ మైనస్ ఏదైనా ఉందంటే అది సెకండ్ హాఫ్ అనే చెప్పాలి. ఒక మెలో డ్రామా స్టైల్ లో డీల్ చేశారు. తీసుకున్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని బానే ప్రెజెంట్ చేశారు కొన్ని సీన్స్ లో, బట్ ఆ సీన్స్ లో ఎమోషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడంలో ఫెయిల్ అయ్యారు. సెకండ్ హాఫ్ లో వచ్చే చాలా వరకు సీన్స్ కొంచెం రిపీటెడ్ గా ఉంటాయి. ఆ రిపీటెడ్ లూప్ లో వచ్చే సీన్స్ కూడా చాలా ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. సిస్టర్ సెంటిమెంట్ ని కూడా యాడ్ చేశారు ఈ మూవీలో, బట్ అది మూవీకి స్టోరీకి ఏమాత్రం యూజ్ అవ్వలేదని అనిపించింది నాకైతే. అండ్ చాలా వరకు సీన్స్ ఫోర్స్డ్ అనిపిస్తాయి. షూటింగ్ సీన్స్ అన్ని చాలా ప్రిడిక్టబుల్ గా, లాస్ట్ కి ఏమవుతుందా అనేది ఈజీగా చిన్నపిల్లాడు కూడా చెప్పేసేలా ఉంటాయి. స్టార్టింగ్ లో హీరోని హీరోయిన్ హేట్ చేయడం, లాస్ట్ కి నిజం తెలుసుకుని ఇష్టపడడం, ఇవే స్టోరీస్ ని అటు తిప్పి ఇటు తిప్పి బ్యాక్ డ్రాప్ మార్చి వదిలేస్తున్నారు. క్లైమాక్స్ కూడా చాలా రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ వేలో ఎండ్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ విజయ్ ఆంటోని తన క్యారెక్టర్ వరకు బానే చేశారు. మృణాల్ని కంప్లీట్ గా మిస్కేజ్ చేశారనిపించింది. ఏమాత్రం తన రోల్ కి పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు అనిపించలేదు నాకైతే. యోగిబాబు ఉన్నా కూడా తన క్యారెక్టర్ లో పెద్దగా కామెడీ ఎక్కడా జనరేట్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, రెస్ట్ ఆల్ లైట్. ఫైనల్ గా ఈ మూవీ నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ గా ఉన్నా పర్లేదు, మేనేజ్ చేస్తాం అనుకునే వాళ్ళు ఒకసారి చూడొచ్చు. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.